జయశంకర్ జిల్లా నుండి ఉద్యోగం పొందిన 87 మంది స్టాఫ్ నర్సులకు ఈ నెల 31న ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు అందించడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ముందస్తు కార్యక్రమం సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉద్యోగం పొందిన స్టాఫ్ నర్సులతో మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ భవేష్ మిశ్రా హాజరై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 87 మంది స్టాఫ్ నర్సును రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వారికి సంబంధించి అందరినీ పిలిచి రిపోర్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా వాళ్లను ఈ నెల 31వ తేదీ ఉదయం ఎల్బీ స్టేడియంకు తీసుకెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించడం జరుగుతుంది. సో మాస్గా 87 మంది, అదేవిధంగా వివిధ జిల్లాల్లో కూడా రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడికి రావడం జరుగుతుంది. సో వీళ్ళకు సంబంధించి సరైన వివరాలు, వాళ్ళ అకామిడేషను, వాళ్ళ భోజన వివరాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. 31 నాడు ఉదయం 6 గంటలకు బయలుదేరి మనము 3 గంటల వరకు ఆ స్టేడియంలో వీళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించుకొని ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత తిరిగి వారి వారి స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. సో అందరూ స్టాఫ్ నర్సులు ఎవరైతే రిక్రూట్మెంట్ పొందారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే భారీ ఎత్తున ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో స్టాఫ్ నర్సులు రిక్రూట్ కావడం మన జిల్లాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. సో థ్యాంక్ యూ.